యాంకర్ సుమ. యాంకరింగ్ రంగంలో మకుటం లేని మహారాణి. అయితే ఎప్పుడూ సినిమాలని నటనని పక్కన పెట్టేసి పూర్తి స్థాయి యాంకర్గా మారి యాంకర్ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు సుమ అనేంతగా పేరుని సంపాదించుకుంది. అలా ఎన్నో సంవత్సరాల క్రితమే నటనని దూరం పెట్టేసిన సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయతీ అన్న సినిమాతో మరలా ప్రేక్షకుల ముందుకు తన నటనతో మరోసారి ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమైపోయింది. కాగా ఈ సినిమాని మే 6వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే గత కొంతకాలంగా యాంకర్ సుమ రాజీవులు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు అక్కడక్కడ వినిపించడం జరిగింది. అయితే సుమ ఇలా వస్తున్న ప్రచారాలపైన ఈ విధంగా స్పందించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఇటీవల జయమ్మ పంచాయతీ ప్రమోషన్లలో భాగంగా ఆలీ షో అయిన ఆలీతో సరదాకాకి వెళ్లినప్పుడు ఆలీ గారు రాజీవ్ సుమ విడాకుల మీద వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అని అడుగుగా, ఈ 23 ఏళ్లలో మా మధ్య ఎన్నో గొడవలు జరిగాయి, కానీ మేమెప్పుడు విడాకులు తీసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే భార్య భర్తలుగా విడిపోవడం సులభమే, కానీ తల్లి తండ్రులుగా విడాకులు తీసుకోలేం. ఇలా వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక జయమ్మ పంచాయతీ సినిమా గురించి మాట్లాడుతూ, ఆచార్య సర్కారు వారి పాటలే కాదు, నా సినిమా కూడా పెద్ద సినిమానే. ఎందుకంటే పెద్ద బడ్జెట్ల పరంగా వాల్యూ ఉంటేనే కాదు, కథలకి పెద్ద వాల్యూ ఉన్న సినిమాలు కూడా నా దృష్టిలో పెద్ద సినిమాలే. ఈ లెక్కన జయమ్మ పంచాయతీ కూడా పెద్ద సినిమానే అంటూ చెప్పుకొచ్చింది. చూస్తుంటే జయమ్మ పంచాయతీ సినిమా పైన సుమాకి గట్టి కాన్ఫిడెన్సే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకేనేమో ఇన్ని సంవత్సరాల తరువాత తను మళ్లీ ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అది మాత్రమే కాకుండా ఈ సినిమాని ఆచార్య అలాగే సర్కారు వారి పాట వంటి పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేయటం అనేది సుమాకి ఈ సినిమా పైన ఉన్న నమ్మకాన్ని తెలిపేలా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందనేది తెలియాలి అంటే మాత్రం మే 6వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.